హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది బ్రదర్ ఇది వచ్చేసి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సిఏపిఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్ అస్సాం రైఫిల్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో బట్ ఇందులో బాధాకరమైన విషయం ఉంది అండ్ గుడ్ న్యూస్ కూడా ఉంది బ్రదర్ ఈ నోటిఫికేషన్ రావడం పెద్ద గుడ్ న్యూస్ ఇంకొకటి ఇందులో వచ్చేసి ఏదైతే వాళ్ళు వేకెంట్ ఇచ్చారో సో ఆ వేకెంట్ చూసుకుంటే ఇది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మనకు ఇంతకుముందు అనుకున్నాము సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేసి కూడా మనకు పార్లమెంట్లో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడము అలాంటివి చాలా జరిగాయి బట్ ఇక్కడ చూసేసరికి ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ వన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి సో అంటే ఇది దాంట్లో వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా వేకెన్సీ లేకుండా కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో ఇంకా చాలా బాధకున్న విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ పోస్టులు అనేది జీరో మేల్ అండ్ ఫీమేల్కి సిఆర్పిఎఫ్ పోస్టులు జీరో అండ్ ఎన్ఐఏ పోస్టులు అనేది జీరో సో ఇక్కడ బీఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బి కొన్ని కొన్ని పోస్టులు మాత్రమే ఉన్నాయి ఏ ఒక్క పోస్ట్ కూడా అట్లీస్ట్ ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా వేకెన్సీ కూడా లేకుండా ఉండిపోయింది బ్రదర్ సో నో ప్రాబ్లం అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వేకెన్స్ అనేది ఇదే ఫిక్స్ అవ్వదు యాజ్ పర్ మనకు రిక్వైర్మెంట్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ఈ ఏదైతే వేకెంట్ ఉందో ఇది పెరగొచ్చు తగ్గొచ్చు అనేసి కూడా మనకు నోటిఫికేషన్లో కూడా కంప్లీట్గా ఇచ్చారు అది కావాలంటే మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి అందులో కూడా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ నోటిఫికేషన్ పెరగొచ్చు తగ్గొచ్చు రిక్వైర్మెంట్ ఏదైతే వేకెన్స్ ఉన్నాయో సో ఆ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు అప్లై చేసే డేట్స్ వచ్చేసి బ్రదర్ ఈ రోజు నుంచి ఆన్లైన్ డేట్స్ అనేది స్టార్ట్ పదిహేడో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ డేట్స్ అనేది స్టార్ట్ ఆగస్టు ముప్పై ఒకటి వరకు లాస్ట్ డేట్ అనేది ఉంటుంది సో చాలామంది ఇది నిన్న పేపర్ మొన్న రీసెంట్గా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది దాన్ని చాలా మంది ఫేక్ అని చెప్పారు సో లైట్ పేపర్ వాళ్ళు కూడా అఫీషియల్గా అయితే ఇచ్చారు కాబట్టి సో ఆల్మోస్ట్ వాళ్ళు అనఫిషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వాళ్ళు ఇవ్వరు సో అందుకనే ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ డేట్స్ అనేది స్టార్ట్ అయింది సో అప్లై చేసే విధానం ఎలా ఉంటుంది ఏంటిది అనేసి నేనైతే అప్డేట్ ఇస్తాను బ్రదర్ ఇక్కడ ఏజ్ రిలాగేషన్ అయితే చూసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అండ్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్కి త్రీ ఇయర్స్ సో చూసుకోండి ఇక్కడ మనకు ఏ డేట్ వరకు లాస్ట్ డేట్ అంటే ఇక్కడ మనకంటే మిడిల్లో వాళ్ళ డేట్ అనేది ఇచ్చారు అండ్ కాలిక్యులేషన్ డేట్ కూడా ఇచ్చారు ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఆగస్టు ఫస్ట్ వరకు డేట్ కాలిక్యులేషన్ అనేది చేస్తున్నారు బ్రదర్ అండ్ మనకు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు నైన్టీన్ ఎయిట్ నుంచి రెండు వేల మూడు ఈ మధ్యలో జన్మించి ఉండాలి అనేసి అనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో రిలాక్సేషన్ వాళ్ళు అప్లికేబుల్ అనేది చేసుకోండి రిలాక్సేషన్ లేని వాళ్ళు ఇది మెయిన్లీ ఏందంటే ఈ టూ ట్వంటీ వన్ నోటిఫికేషన్ వల్ల ఓసీ కేటగిరీ వాళ్ళకైతే చాలా చాలా లాస్ అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఏజ్ అనేది చాలా వరకు లాస్ అయిపోయారు అండ్ సో ఈ విధంగా మీరు ఆన్లైన్ చేసే విధానం అయితే నేను డెఫినెట్లీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్రదర్ సో ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది ఇన్ని వేకెన్స్ ఉన్నాయని చెప్దామనేసి అయితే మేము ముందుకైతే అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను సో ఈ వీడియో కనుక నచ్చితే బ్రదర్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ వందే మాతరం